నమస్తే, నేను మీ రివ్యూ తారక్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ 7 అప్డేట్స్. సో దీంట్లో నేను మాట్లాడకపోయేది ముఖ్యంగా అందరికి తెలిసిన పేరే పల్లవి ప్రశాంత్, రైతు పిండ. సో ఇతను, ఇతని దగ్గర టాలెంట్ అంటే ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఇలా అంటే బంచ్ ఆఫ్ టాలెంట్ నీడ్ ఆఫ్ నాలెడ్జ్. సో ఒకటే ఒక వర్డ్ని పట్టుకొని లాక్కుంటూ పీక్కుంటూ గెలవడం అంటే ఒక పల్లవి ప్రశాంత్. ఎందుకంటే తను బిగ్ బాస్ సీజన్ 5 నుంచి మొదలు పెడితే 7 వరకు నాన్ స్టాప్గా బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఒక రైతు బిడ్డ అతను చేసే ఎమోషనల్ వీడియోస్ ఎలా ఉంటాయంటే, నిజంగా ఈ ప్రపంచంలో ఎవ్వడు లీడర్ రైతు, వీడు ఒక్కడేరా రైతు అన్నట్టు చేస్తుంటారు. నేను చెప్పడం కాదు, ఇట్స్ నాట్ ఏ ట్రోలింగ్. ఎందుకంటే పక్క వాళ్ళు కూడా తను ట్రోల్ చేసుకుంటూ ఫేమస్ అయిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్ సీజన్ 7లో ఒక పల్లవి ప్రశాంత్. ఎందుకంటే మనం బిగ్ బాస్ 1 నుంచి చూసుకుంటూ మొదలు పెడితే బిగ్ బాస్ 2లో గణేష్, తిరుపతి నుంచి ఉన్న గణేష్ ఒక రేడియో జాకీ అతను వచ్చాడు. దాని తర్వాత ఇంకొక సీజన్లో చూస్తే మన యూట్యూబర్లో ఉన్న మచ్చ వచ్చాడు. దాని తర్వాత ఇంకెంతోమంది గంగవ్వ గారు అంటే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్గా పేరు తెచ్చుకున్న వాళ్ళలో ఒక మళ్ళీ ఇంకొక పర్సన్ ఉన్నాడంటే పల్లవి ప్రశాంత్. కానీ తనకి ఛాన్స్ రావడం అనేది చాలా గొప్ప అరుదు కారణం. వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఊర్లో కానీ ఇప్పుడు మామూలు రచ్చ ఉండదు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి బిగ్ బాస్కే టార్చర్ పెట్టిండని చెప్పుకోవచ్చు, బిగ్ బాస్కే విపరీతమైన టార్చర్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను బిగ్ బాస్కు పోతా అని అది మాట అదే పాట పాడింది తప్ప వేరేది లేదు. ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ ఎందుకు అడుగుపెట్టద్దు? సో ఇట్స్ అ వెరీ ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ డైలాగ్స్తో తను వీడియోస్ ఉంటాయి. కానీ అది ఒక విధంగా నెగిటివ్, ఒక విధంగా తనకి పాజిటివ్. సో అన్నీ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7లో అతను ఎలా పర్ఫామ్ చేస్తాడు? బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. ఎందుకంటే అతని వీడియోస్ మనం ప్రీవియస్ చూసుకుంటూ వస్తే ఏ ఇంటర్వ్యూ తీసుకున్న ఆదాన్ కానీ, సుమన్ టీవీ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద ఛానల్స్ తీసుకున్నా కానీ ప్రతి దాంట్లో ఒక ఎమోషనల్గా ఏడవడం, ఎమోషన్ టెల్స్ బెనిఫిట్ ఆఫ్ సేల్స్ లాజిక్ సాలిఫైడ్ డీల్ అని ఒక మార్కెటింగ్లో ఉంటుందన్నమాట. తను ఏది మాట్లాడినా ఎమోషనల్గానే మాట్లాడతాడు, కంటదాడి పెట్టుకుంటూ. సో చూద్దాం ఎలా ఉంటుంది. ఒక బిగ్ బాస్ అంటేనే ఫిజికల్గా మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే 18 మంది ఎప్పుడు ఒకరి మీద పడేది తెలియదు, ఒక్కడే 18 మంది మీద పడేది తెలియదు. దాంట్లో నవ్వితే నవ్విండని, ఏడిస్తే ఏడ్చిందని, మంచి చెప్తే మంచి చెప్పిండని ఓటింగ్లో మామూలు ఉండదు. సో మనోనికి సోషల్ మీడియా నుంచి ఇన్ఫ్లుయెన్స్, అతను వారం ఉంటాడా, నెల ఉంటాడా, ఎన్ని రోజులు ఉంటాడా తెలియదు. కానీ వీ హోప్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ సీజన్ 7లో అడుగుపెట్టినంటే ఇట్స్ హార్డ్లీ కాంగ్రెస్ అని మనం చెప్పుకోవాలి. సో అతని జర్నీ ఎలా ఉంటుంది, ఇంకా ఏం చేశాడు అనేది టోటల్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. నేను మీ రివ్యూ తారక్, జై హింద్ అన్నట్టు ఒకటి చెప్పడం మర్చిపోయాను. తన రెమ్యునరేషన్ ఎంత తెలుసా? అందరికంటే చాలా తక్కువ రెమ్యునరేషన్, 25,000 ఫర్ డే. అంటే వీక్ ఎంత అవుతుందో మీరే తెలుసుకోండి, క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇదైతే పక్క 25,000 మాకు తెలిసేది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ వీఆర్ వెరీ నియరెస్ట్ అండ్ డియర్ కాస్త, ఎందుకంటే ఒక 3-4 సార్లు రాకపోతే కలిసిన కాబట్టి నేను చెప్తున్నాను మా వేరే ఛానల్ నుంచి. సో ఛానల్ లీస్ట్ అమౌంట్ అయితే అతనికి. ఇంకోటి దాంట్లో బిగ్ బాస్లోకి అడుగు పెట్టడానికి ముఖ్యంగా కారణం ఎవరో తెలుసా? మన సోహెల్ భయ్య. సోహెల్ భయ్య నుంచి ఇతనికి బాగా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగి ఈ టికెట్ రావడం జరిగింది. ఈ టికెట్ ఇంకొక యూట్యూబర్ కూడా ఉంది, ఆ యూట్యూబర్ పేరు కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జై హింద్. నేను మీరు రిపీతారు ఫర్ స్టేట్ ఉంది. ఒకవేళ నా ఛానల్లో ఏదైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, నచ్చకపోతే డూ సమ్ కామెంట్. థ్యాంక్ యూ. జై హింద్.